పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము అక్టోబర్ 22వ తేదీ నుంచి కుజ శని రాహుగ్రహాల యొక్క అంటే పాపగ్రహాల యొక్క దృష్టుల ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది. కుజుడు తులారాశిలోకి 22వ తేదీన ప్రవేశిస్తాడు. 22వ తేదీన తులారాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 40 రోజుల పాటు అంటే నవంబర్ 30వ తేదీ వరకు కుజుడు యొక్క వీక్షణం శని మీద, శని యొక్క వీక్షణం కుజుడి మీద, కుజుడి యొక్క వీక్షణం రాహు మీద ఉంటుంది. ఈ ప్రభావం మూడు కూడా పాపగ్రహాలే. ఈ పాపగ్రహాల యొక్క ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, కర్కాటక రాశి వారు ఎటువంటి సూచనలు అంటే పరిహారాలు పాటిస్తే చక్కగా మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఇక్కడ మనము ఈ పాపగ్రహాల యొక్క దృష్టుల ప్రభావాన్ని కనుక తీసుకుంటే ముఖ్యంగా శని స్వక్షేత్రంలో ఉన్నాడు, పైగా కర్కాటక రాశి సప్తమ స్థానంలో ఉండి కర్కాటక రాశిని చూస్తూ ఉంటాడు. ముఖ్యంగా తీసుకుంటే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తుంటాడు. దాని మీద శని యొక్క వీక్షణం ఉంటుంది. ఈ పాపగ్రహాల యొక్క ప్రభావం, దృష్టుల యొక్క ప్రభావం కర్కాటక రాశి వారి మీద తీవ్రంగా ఉండదు. కారణం ఏమిటంటే మేజర్ ఇంపాక్ట్ అనేటటువంటి వీరికి కలగదు. కాబట్టి అయితే దశమ స్థానాధిపతి మీద శని యొక్క వీక్షణం ఎప్పుడైతే ఉంటుందో చేసేటటువంటి వృత్తి సంబంధమైనటువంటి విషయాలలో ప్రొఫెషనల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కొంచెం తలెత్తుతూ ఉంటాయి. అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేసేటటువంటి ప్రొఫెషనల్లో కానీ మనం ఏదైతే పని చేస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి వాటిలో కొన్ని మనకు అనుకోనటువంటి విధంగా ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ కలిగే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరొకటి ఏమిటంటే కుజుడి యొక్క వీక్షణం సప్తమ స్థానాధిపతి అయినటువంటి శని మీద ఉన్నటువంటి కారణం చేత కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు భార్య యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మరొకటి ఏమిటంటే కుజుడి యొక్క అష్టమ వీక్షణంతో రాహువును చూస్తూ ఉంటాడు. రాహు 11వ స్థానంలో లాభస్థానంలో ఉంటాడు. అయితే దశమాధిపతి 11వ స్థానాన్ని, లాభస్థానాన్ని చూస్తున్నటువంటి కారణం చేత ఇది కూడా అనేక రకాలైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే సంతాన పరంగా తీసుకునేటటువంటి నిర్ణయాలకు ఇక్కడ చక్కటి మేలు కలిగిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. అయినప్పటికీ ఈ 40 రోజుల పాటు కర్కాటక రాశి వారు చేయగలిగినటువంటి చక్కటి పరిహారం ఏమిటంటే వీళ్ళు సోమవారం రోజున ఆవుకి ఆహారం కనుక సమర్పించినట్లయితే తద్వారా ఈ పాపగ్రహ దృష్టుల యొక్క ప్రభావం అనేటటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. దాంతోపాటు సుబ్రహ్మణ్య కవచం పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. మరొక అద్భుతమైనటువంటిది ఏమిటంటే మంగళవారం రోజున ఎరుపు రంగులతో తయారు చేసినటువంటి అంటే ఎరుపు రంగు పూలతో తయారు చేసినటువంటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామి కనుక సమర్పించినట్లయితే తద్వారా చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి కుజ శని రాహుగ్రహాల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి ఫలితాలు, దానికి సంబంధించినటువంటి చేయవలసినటువంటి పరిహారాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.